కరీంనగర్ను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని అంటున్నారు జిల్లా పోలీసులు. ఇందుకు ప్రజల సహకారం అవసరమని పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు కోరారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరిన్ని వివరాలు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. దీనిని నివారించే ఉద్దేశంతో కరీంనగర్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ బాధితులు వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ మద్యం సిగరెట్ డ్రగ్స్ కు బానిసలైన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి వారు సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ దురలవాట్లను మానుకుని అందరిలా సంతోషకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఆలోచించాలి, ఎవరైతే గంజా వాడుతున్నారో వారు మీ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటి అని ఆలోచించండి. ఒకసారి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి లేదా అభివృద్ధి చెందించాలని భావనతో చేస్తే మీరు అలా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలతో కాదు, ఇది కేవలం దురలవాట్ల కోసం ఇలాంటివి చేస్తున్నారు. ఇది మీ ఒక్కరి మీదే ప్రభావాన్ని చూపదు, ఇది మీ కుటుంబం మీద, సమాజం మీద, తర్వాత మీ ఫ్రెండ్స్ మీద, ఇతర అన్నిటి మీద ప్రభావాన్ని చూపుతుంది. కేవలం కొంత సంతోషం కోసం చేసే మీ అలవాట్లు పూర్తిగా సమాజానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. మీరు మీ అభివృద్ధి చెందకపోగా సమాజంలో హింస ప్రేరేపితమవుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, యువత పూర్తిగా పెడదారి పడతారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.